హాయ్ వెల్కమ్ టు Y5 TV. తెలుగు బిగ్ బాస్ 4 వారాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 4వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ముందు హౌస్ లోకి వచ్చిన హేమ, జాఫర్, రోహిణితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ట్రాన్స్ జెండర్ తమనా సింహాద్రి సైతం ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ 5వ వారం రన్ అవుతోంది. ఇక హౌస్ లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలిమినేషన్ లో 7 సభ్యులు ఉన్నారు. వీరిలో సింగర్ రాహుల్, పునర్నవి, బాబా భాస్కర్, మహేష్ విట్ట, హిమజ, అశు, శివజ్యోతి ఎలిమినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. హౌస్ లో నడుస్తున్న ట్రెండ్ తో పాటు సోషల్ మీడియా ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఈ 7లో రాహుల్ మరియు అశు రెడ్డిలు వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నారు. రాహుల్ కు హౌస్ లో సీరియస్నెస్ లేదు. టాస్క్ల విషయంలో చాలా సిల్లీగా ఉంటాడు. ఓ ప్రొఫెషనల్ సింగర్ అయ్యుండి కూడా ఓ పాట పాడేందుకు నానా ఇబ్బంది పడ్డాడు. హౌస్మేట్స్ కూడా ఎక్కువ మంది ఈ వారం రాహుల్ని నామినేట్ చేశారు. ఎక్కువ మంది రాహుల్ పైన కంప్లైంట్ చేస్తున్నారు. ఇక 2-3 స్థానాల్లో హిమజ, అశు రెడ్డి ఉన్నారు. లోపల ఎక్కువ మంది రాహుల్ను టార్గెట్ చేయడంతో అతడిపై బయట జనాల్లో ఓ పాజిటివ్ సిగ్నల్ ఏర్పడ్డాయి. ఇక అశు టాస్క్లో సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఏదో హౌస్లో ఉన్నామంటే ఉన్నట్టుగా ఆమె వ్యవహారం కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఓట్లేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది అశు అవుతుందని అనడంలో డౌట్ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5 TV.